నాకిచ్చినటువంటి అంశం ఏంటంటే తెలుగులో రాహుల్జీ రచనలు ఆలూరు భుజంగరావు గారి కృషి అన్న అంశాన్ని ఇచ్చారు దీనికి ముందుగా నేను ఒక ఒకటి అంటే అది కొటేషన్ లాంటిది ఒకటి నేను మీకు చెప్దాం ఒక పద్ అంటారు కదా అది చెప్దామని హిందీలో అనుకుంటున్నాను కలం కలం అతీత్ కో వర్తమాన్ సే ఆఖా కర్తీ హై కలం అతీత్ కో వర్తమాన్ సే ఆఖా కర్తీ హై వర్తమాన్ కో దర్శాతీ హై వర్తమాన్ కో దర్శాతీ హై భవిష్య కో తయ కర్తీ హై భవిష్య కో తయ కర్తీ హై యహ ఏక ఐతిహాసిక తథ్య హై అంటే కలము వర్తమానాన్ని గతంతోటి వర్తమానాన్ని సంధిస్తుంది వర్తమానాన్ని సూచిస్తుంది భవిష్యత్తు నిర్దేశిస్తుంది ఇది ఒక చారిత్రక సత్యము అని నా భావన అది వాస్తవం కూడా ఎందుకనంటే గద్య సాహిత్యం 18వ శతాబ్దంలో వచ్చినటువంటి గద్య సాహిత్యంలో అంతకు ముందంతా కూడా పద్య కావ్య సాహిత్యం వచ్చింది ఆ తర్వాత గద్య సాహిత్యం 18వ శతాబ్దం చివరలో మొదలైంది అంటే గద్య సాహిత్యం అంటే అందులో అనేక సాహితీ ప్రక్రియలు ఎలాగంటే నాటికలు కథలు కథానికలు చిన్న కవితలు ఇట్లా అనేకం అన్నమాట వ్యాస రూపంలో రాయటం సాహిత్యాన్ని ఇవన్నీ ఆరంభమైంది 18వ శతాబ్ద గద్య కాలంలో అందులో ఒక సామాజిక ఒక సాహిత్య విశ్లేషకులు అన్నమాట ఏంటంటే కథలు అంటే కథ కూడా ఒక సాహిత్య ప్రక్రియ కథలు అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా తీసుకుంటే లక్షకు పైగా వచ్చినాయట అంటే ప్రచురితమైనవి ప్రచురితం కానివి ఎన్నో అంటే ఆ లెక్కన ఎంతటి సాహిత్యం వచ్చి ఉండొచ్చు ఎంత సాహిత్యాన్ని మన వాళ్ళు రాసి ఉండొచ్చు తెలుగులోనే అనే చాలా సాహిత్యాన్ని రాశారు చాలా సాహిత్యం ప్రజల వద్దకు కూడా వెళ్ళింది అయితే చరిత్రకు సంబంధించినటువంటి సాహిత్యం ఎంతవరకు వెళ్ళింది చరిత్రకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని ఎంతవరకు రచించారు అంటే అది వేళ మీద మాత్రమే లెక్కపెట్టగలం అందులో మనం ప్రధానంగా రాహుల్ సంకృత్యాయన్ని తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆయన చరిత్రకాడు 8000 సంవత్సరాలు 6000 నుంచి 8000 సంవత్సరాల క్రితం తాలూకు మొత్తం చరిత్రనే ఆయన తన సాహిత్యంలో రాశారు మరొక విషయం ఏంటంటే చారిత్రక నవలు రాయటం అంత తేలికైన పనేం కాదు ఎందుకంటే నవల మనకు తెలుసు నవల్లో కానీ కథల్లో కానీ కొంత కల్పితం ఉంటుంది ఊహాజనితం ఉంటుంది ఊహిస్తూ రాస్తాం కథల్లో వెనకటి కాలం మనకు తెలుసు కదా మనకు తెలిసిన కథలు అందులో హీరోని వర్ణిస్తూ హీరో కారు వర్ణిస్తూ ఆయన 6 అడుగులు అందగాడు మంచిగా అలా కార్లు ఫియట్ కార్లో వచ్చాడు హీరోయిన్ ఇలా ఉంది ఈ వర్ణనలు చాలా తేలిక కానీ వాస్తవంగా కళ్ళకు ముందు జరుగుతున్నటువంటి యథార్థాన్ని రాయటం అనేది అంత తేలికైన విషయమేం కాదు అది కూడా ఎట్లాగూ పాఠకులను రంజింపజేసే విధంగా అంటే పాఠకులు చదవగలిగే విధంగా రాయటం అది కూడా చరిత్రని ఆ పని ఎవరు చేశారు రాహుల్ సంకృత్యం చేశారు చరిత్రని మొత్తం అందులో వాస్తవాలని 95% కంటే ఎక్కువ వాస్తవాన్ని పెట్టి ఒక 3-5% మాత్రమే కల్పితం పెడుతూ ఆయన సాహిత్యాన్ని రాశారు అది ఎంత గొప్ప విషయం అందుకని ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి మనిషి మనకి తప్పనిసరిగా ఆయన మనం కంపల్సరీ సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అయితే మిత్రులు ఇందాక చెప్పినట్టుగా ఓల్గా నుండి గంగా తీరము ఓల్గాసే గంగాని 1942లో రాహుల్ సంకృత్యాయన ఓల్గాసే గంగా రాశారు తర్వాత 1949లో ఓల్గా నుండి గంగా తీరము అని చెప్పి అల్లూరి సీతారామరాజు గారు సత్యనారాయణ రాజుగారు దానిని తెలుగులోకి అనువదించారు ఆ తర్వాత 1986లో చాగంటి తులసి గారు మరలా అనువదించడం జరిగింది బహుశా చిట్ట చివరి ఉన్నటువంటి 2 చాప్టర్స్ని ఆవిడ కోసం మళ్ళీ రాయించారేమో తెలియదు కారణం తెలియదు ఆ తర్వాత వచ్చినవి 1956లో వచ్చింది సింహసేనాపతి కానీ ఋగ్వేదారులు కానీ ఇవన్నీ వీటి తర్వాత వచ్చింది ఎవరిదంటే 1965 మార్చిలో విస్మృతయాత్రికుడు 1965 మేలో జయోదయ వచ్చాయి ఈ సరళి అలా మొదలైంది ఈ తెలుగులో రాహుల్ సంకృత్యాయన రాసేటువంటి సాహిత్య అనువాదపు సరళి అట్లా మొదలైంది అన్నమాట అయితే హిందీలోనే 50-60కి పైగా ఆయన రాశారు
అందులో ప్రధానంగా తత్వశాస్త్రానికి సంబంధించినవి మూడు రాశారు తర్వాత ఇతరత్ర చారిత్రక పరమైనటువంటి నవలలు అవి 10 రాశారు ఇట్లా మొత్తం ఆయన వ్యాకరణం రాశారు పాళీ సంస్కృత హిందీ వ్యాకరణం రాశారు నిఘంటువులు రాశారు పదమాలను రాశారు అనేక రాశారన్నమాట అనేక సాహిత్యాలు అలాగే పాళీలో రాసినటువంటి గతంలో రాసినటువంటి కొంత నిఘంటువులు గాని ఆ సంస్కృతికి సంబంధించిన వాడు గాని మళ్ళా పునరుద్ధరించి మళ్ళా రాశారు ఆయన ఇట్లా చాలా సాహిత్యం రాశాడు అయితే బుద్ధుడికి సంబంధించినవి మాత్రం 10 రాశారు మొత్తంలో అందులో ఎంతవరకు ఆయనై తెలుగులో ఎంతవరకు ఆయనై అంటే ఈ ఇందాక నేను చెప్పాను కదా ఓల్గాసే గంగా నుంచి మొదలైనటువంటిది ఆలూరు భుజంగరావు గారు ప్రధానంగా అందులోంచి విస్మృత యాత్రికుడు జయోదయ లోక సంచారి తర్వాత మధుర స్వప్నం అట్లాగే అంటే 8 అన్నమాట మొత్తం భారతీయ దర్శనం ప్రాక్పశ్చిమ దర్శనాలు వైజ్ఞానిక భౌతికవాదం నాన్నగారి సహకారంతోనే నేను చేయటం అనేది జరిగింది అంటే నాన్నగారు ఒక 60 పేజీలు చేయగలిగారన్నమాట 7 సంవత్సరాలు ఆయన మెదడుకు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడ్డారు ఆయన చేయలేకపోయారు 20-60 పేజీలు చేస్తే మిగతా 120 పేజీలు నాన్నగారి సహకారంతో నేను చేయటం అయింది తెలుగులోకి అయితే మొత్తం 8 గ్రంథాలను తెలుగులోకి నాన్నగారు రాయటం అనేది జరిగింది ఆయనలో రాహుల్జీలో గొప్పతనం ఏంటంటే ఆయన ఋగ్వేద ఆర్యులే తీసుకుంటే అందులో అన్నమాట ఆర్యులు రాకతో వచ్చినటువంటి స్థితిని చెప్పారు బుద్ధుడి కాలానికి సంబంధించింది చెప్పారు ఆయన క్రీస్తుపూర్వం 350 విస్మృత యాత్రికుడు 350-400 చిల్లర్లో ఉన్నటువంటి స్థితుల్ని చెప్పారు ఆయన చారిత్రక నవలు రాసే విధానంలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే అందులో ఉన్నటువంటి సామాజిక స్థితుల్ని తీసుకున్నారు సామాజిక స్థితుల్ని తీసుకుంటూ రాస్తారన్నమాట అది చాలా గొప్ప విషయం అలాగే మనం ఋగ్వేద ఆర్యులు చూసినా సింహసేనాపతి చూసినా విస్మృత యాత్రికుడు చూసినా జయోదయ ఔదయ గణానికి సంబంధించి ఆ చరిత్రలో ఎక్కడో ఒక అస్థిపంజరంలాగా ఉన్నటువంటి ఔదయ గణ చరిత్రని రాహుల్ సాంకృత్యాయన్ దానికి మా అంటే మాంసాన్ని అద్ది ఒక రూపాన్ని ఇవ్వటం అనేది జరిగింది జయోదయలో ఒక గణరాజ్యం ఎలా ఉంది గణ ప్రజాస్వామిక గణరాజ్యం అది ఎలా ఉండేవి వాళ్ళ మధ్య జరిగింది ఆ గణరాజ్యాన్ని పూర్తిగా నేలమట్టం చేయటానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారు ఎలా మొత్తం కాలగర్భంలో కలిసిపోయింది ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయండి ఇవంతా కూడా మన చరిత్రనే మనకు సంబంధించిన చరిత్రనే దాన్ని అంత అద్భుతంగా ఆయన రాయటం అనేది జరిగింది మరొకటి మధుర స్వప్నం ఆ చరిత్ర మీకు తెలిసిందే అయితే మధుర స్వప్నంలో చెప్పినటువంటి అనేక అంశాలు ఇప్పటికి కూడా కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళ ముందు నిలబడతాయి మజ్జర్ చెప్పినటువంటి మాటలు కానీ ఆయన సిద్ధాంతాలు కానీ ఇప్పటికి కూడా ఆచరణీయమైనవి అప్పుడే ఆ రోజుల్లోనే 1500 సంవత్సరాల క్రితమే ఒక భావజాలం వచ్చింది అదేంటంటే ఉమ్మడి వంట చెయ్యాలి అంటే మొత్తం సమాజాన్ని మొత్తం ఆడవాళ్ళు కేవలం వంటింటికి పరిమితం కాకుండా ఉమ్మడి వంట చేయటం అనేది వంట వార్పు చేయటం పిల్లల పెంపకంలో కానీ స్త్రీల పట్ల వాళ్ళ ఆలోచనల పట్ల దారుణమైనటువంటి అణిచివేత ఉండకూడదు అనేది బానిస భావజాలాన్ని తీసేయాలనేది దాని తాలూకు మొదటి బీజాలు అప్పుడే కనపడతాయి మనకి ఆ తర్వాత వచ్చిందే మన కమ్యూనిస్టు భావజాలం ఈ రకంగా రాహుల్ సాంకృత్యాయంది మనం చదివితే చరిత్ర మొత్తం మనకు అవగతమవుతుంది మరొక విషయం ఏంటంటే ఇప్పటి తరానికి ఎందుకు రాహుల్ సాంకృత్యాయని చదవాలి అనేటువంటిది ఒకటి ఎందుకు చదవాలంటే చరిత్ర చదవండి గతం లేనిదే వర్తమానం లేదు వర్తమానం లేదే భవిష్యత్తు నిర్మించలేము భవిష్యత్తు నిర్దేశించగలిగింది భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలబడగలిగింది గత వర్తమానాలే కదా కాబట్టి ఇప్పటి తరానికి మనం తప్పనిసరిగా చెప్పాలి ఇవి చదవండి ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పచ్చు లోక సంచారి అని చెప్పేసి నాన్నగారు రాసిన గ్రంథంలోనే ఉంది అందులో ఆయన చెప్పేటువంటి విషయం ఏంటంటే లోక సంచార తత్వం అనేది ఒక తత్వశాస్త్రం అంటారు ఆయన రాహుల్జీ అది వాస్తవం ఎందుకంటే మరో మనిషిని అర్థం చేసుకోవటానికి వివిధ భాషల యొక్క జ్ఞానాన్ని మనం పొందటానికి వివిధ మనుషుల్లో మనం వెళ్ళి కలవటానికి వాళ్ళ సంస్కృతి ఆచారాలు వాళ్ళ కట్టుబాట్లు సమస్తాన్ని మనం చూడటానికి వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా లోక సంచారం చెయ్యాలి అంటే
వెనకటి ఆదిమ మానవుడు ఎప్పుడూ కూడా గిరిగేసుకొని ఒక దగ్గర లేడు ఒకటే చోట లేడన్నమాట ఆదిమ మానవుడు ఒక విహంగిలాగా విహంగలాగా తిరిగాడు బాహ్య ప్రపంచంలో తిరిగాడు అలాగే ఆయన ఉదాహరణలు చెప్తారు ఎవరంటే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి డార్విన్ లోకసంచారి క్రీస్తు లోకసంచారి బుద్ధుడు లోకసంచారి వీళ్ళందరూ కూడా లోకసంచార తత్వాన్ని కలిగి ఉండబట్టే ఈ జ్ఞానాన్ని పొందగలిగారు అని చెప్తాడు అది వాస్తవమే ఎందుకంటే ఇప్పుడు యువతరానికి ఖచ్చితంగా మనం అది చెప్పాలి కేవలం కంప్యూటర్ల ముందుగా అయిపోయి అక్కడికే పరిమితమైపోయి టెక్నాలజీ ముసుగులో టెక్నాలజీ చాలా అవసరం అవసరం లేదు అని అంటానికి లేదు అయితే టెక్నాలజీ ముసుగులో తమను తాము పరిధి చేసుకొని తమ జ్ఞానాన్ని అక్కడిదాకనే కంపెనీలకి ఏదో కొద్దిగా రాసిచ్చే వరకే పరిమితం చేసుకోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం టెక్నాలజీని తీసుకుంటూనే దాని ద్వారానే ఈ సంచార తత్వం మరొకటి ప్రపంచాన్ని దేశాన్ని చూడాలి అన్నటువంటి ఏ తత్వం భావజాలం ఉందో దాన్ని విస్తృతపరచవలసినటువంటి అవసరం ఇప్పటి యువకులకి ఉంది యువతి యువకులు దాన్ని స్వీకరించవలసి ఉంది ఎందుకంటే లోక సంచార తత్వంలో జాతి మత కుల భేదాలు ఉండవు స్త్రీ పురుషులని కూడా ఉండదు ఈ రకమైనటువంటి తత్వాన్ని బోధించగలిగింది అదే మరి ఇవన్నీ కూడా కావాలిగా ఇప్పటి యువకులకి ఇప్పటి యువతరానికి ఇవన్నీ తెలపాలిగా ఇవన్నీ తెలుసుకోవాలి కదా వాళ్ళు తెలుసుకుంటేనే కదా రేపటి భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించేది రేపటి భవిష్యత్తు ఏంటి మన దేశంది లేకపోతే యువతి యువకులది అంటే ప్రశ్నార్థకంగా ఎందుకు మిగులుతుంది ఎందుకనంటే ఇటువంటి సాహిత్యాన్ని ప్రోత్సహించడం ఇటువంటి సాహిత్యాన్ని వాళ్ళు చదవటం లేకపోతే అధ్యయనం చేయటం ఇవన్నీ కూడా జరగవలసినటువంటి ప్రక్రియే కదా కాబట్టి స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిందే అందుకనే రాహుల్జీ జయంతి సందర్భంగా పెడుతున్న ఈ ప్రోగ్రామ్ స్ఫూర్తిదాయకమైంది అన్నాను వాళ్ళ ఇప్పటి తరానికి తప్పనిసరిగా దిక్సూచీలు అవన్నీ వాళ్ళు చదవాల్సిందే మరొక విషయం ఏంటంటే అంటే నాకు ఇచ్చిన టైంలోనే నేను విషయాన్ని క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను రాహుల్జీ సాహిత్యాన్ని అనువాదం చేయటం అనేది అంత తేలికైన విషయం కాదు ఆయన రాసినటువంటి 60-70 గ్రంథాలలో నుంచి 20 మాత్రమే ఇప్పటిదాకా తెలుగులోకి వచ్చాయి 20 వచ్చాయన్నమాట అందులో చెప్పాను భుజంగరావు గారు ఒక 8 వైజ్ఞానిక భౌతికవాద నాన్నగారిది దాంట్లో వేస్తే 8 రాశారన్నమాట అయితే ఆయన రాసేటువంటి క్రమం ఎలా ఉంటుంది రాహుల్జీ రాసే క్రమం ఇది ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నాను అంటే నేను ఇప్పుడు భాగోనహి దునియాకు బదులు పుస్తకాన్ని అనువాదం చేస్తున్నాను తెలుగులోకి అంటే పారిపోకు ప్రపంచాన్ని మార్చుకో అన్న పుస్తకాన్ని చేస్తున్నాను అన్నమాట అది ఒక చాప్టర్ చేశాను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను ఆయన విషయాన్ని చాలా గాఢంగా తీసుకువెళ్తారు అప్పటి దేశ కాల పరిస్థితుల్లోకి వెళుతూ అటు నుంచి మార్క్సిస్ట్ దృష్టికోణంతో తీసుకొస్తారు విషయాన్ని అంటే కొద్ది గొప్ప మార్క్సిస్ట్ అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే కొంతవరకు సాధ్యమవుతుంది ఎందుకంటే యశ్పాలు లేకపోతే ప్రేమ్చంద్ వాళ్ళ సాహిత్యాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే యశ్పాల్జీది అయితే లక్నో అది ప్యూర్ హిందీ పూర్తిగా హిందీ అన్నమాట లక్నో చాలా సరళంగా ఉంటుందండి యశ్పాల్ సాహిత్యం చాలా అంటే చాలా సుగమంగా సరళంగా ఉంటుంది ప్రేమ్చంద్ది కూడా కానీ అట్లా రాహుల్జీది ఉండదు ఇంకా ప్రేమ్చంద్ సాహిత్యంలో అయితే ఉర్దూ శబ్దాల ప్రవాహం ఉంటుంది కానీ అట్లా రాహుల్జీ దాంట్లో మనకి సంస్కృత శబ్దాలు ఉంటాయి తత్సమ శబ్దాలు ఉంటాయి తర్వాత అలాగే కొన్ని అక్కడక్కడ పాళీ శబ్దాలు కూడా ఉపయోగించారు ఎందులో అంటే మధుపురి ఈ పుస్తకం నేనే ట్రాన్స్లేట్ చేశానండి నాన్నగారు ఉన్నప్పుడే నాన్నగారికి కొన్ని పడుకట్టు పదాలు అవి నాన్నగారితో చెప్పించుకొని వాటిని అలాగే వాడటం జరిగింది ఇది ఇందులో మనం గమనిస్తే అన్నమాట కొన్ని సంస్కృత శబ్దాలు సంస్కృత శ్లోకాలతో పాటుగా తత్సమ శబ్దాలతో పాటుగా హిందీ శబ్దాలతో పాటుగా మరికొన్ని శబ్దాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి కాబట్టి విషయం పట్ల అవగాహన ఉండాలి అధ్యయనం బాగా చేయగలగాలి ఆ తర్వాతనే మనం రాయగలగాలి రాహుల్ సాంకృత్యాన్ని లేకపోతే చాలా కష్టమవుతుందండి ఇంకొకటి ఏంటంటే ఆయన బెనారసి ఆయన మాతృభాష అన్నమాట బెనారసి కాశీ దగ్గర ఉన్నటువంటి బెనారసి ఆయన మాతృభాష ఆయన చప్రా భాషలో బలియా చప్రా భాషలో ఎక్కువ పదాలు వాడారు దానికి కారణం ఆయన చెప్తారండి ఏంటంటే 32 సంవత్సరాల పాటు ఆయన చప్రా ప్రాంతాల్లో ఉన్నట్ట అది కేవలం 5 జిల్లాల వరకే ఢిల్లీ కాశీ ఆజుబాజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 జిల్లాల వరకే పరిమితమైనటువంటి భాష
కాబట్టి ఆయన ఏం చేశారంటే హిందీని ప్రధానంగా తీసుకోవడం జరిగింది కాబట్టి ఆయన మాతృభాష తాలూకు ప్రభావం పడుతుంది అలాగే చప్రా భాష తాలూకు ప్రభావం కూడా పడుతుంది అంటే భోజపురి అంటారు కదండి భోజపురి ఢిల్లీ పక్కన ఉన్నటువంటి యాసలు అన్నమాట ఎట్లాగంటే మనకి ఎట్లాగైతే తెలంగాణ యాస కోస్తా ఆంధ్ర యాస అట్లాగే పశ్చిమ గోదావరి యాస భాషలో ఆ యాస కనపడుతుంది అన్నమాట భాగోన హిందుని యొక్క బదులలో ఆయన అలాగే ఆ యాసతోని రాయటం అనేది జరిగింది అయితే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి రాహుల్జీని ట్రాన్స్లేట్ చేయటంలో పరిగణలోకి తీసుకోవాలి అంటే ఆయన ఎలా రాశారు అనేది తెలుసుకోవాలంటే ఆయన మొత్తం సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసింది సాహిత్యం ఏదో గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టుకొని మక్కికి మక్కి అసలు ఇట్స్ ఇంపాసిబుల్ అండి సాధ్యపడదు దాని పట్ల ఆయన శైలిని పట్టగలగాలి ఆయన శైలి కొంత డిఫరెంట్గా ఉంటుంది నేను చెప్పాను కదండి యశ్పాల్జీ లాగా అట్లా సరళంగా ఉండదు ఆయన శైలి విషయాన్ని వెనక్కి చెప్తూ మళ్ళీ మధ్యలోకి ముందుకు తెస్తూ తర్వాత ప్రారంభ విషయంగా దాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు రాహుల్జీ రాహుల్ చెప్పే విషయం అయితే రాహుల్జీ విషయం హిందీ పాఠకులకు అట్లా చేరినా తెలుగు పాఠకులకి తెలుగుదనంతో కూడుకొని ఉండాలి కదా అంటే తెలుగుదనం ఉండాలి కదా అందులో రావాలి కదా కాబట్టి దాన్ని అధ్యయనం చేయటం అనేది ప్రధానమవుతుందన్నమాట నాన్నగారు అలాగే కొన్ని అంశాలు ఈ దీనికి సంబంధించి చెప్పేవారు అనువాదానికి సంబంధించి అదేంటంటే మూల రచయిత ప్రధానంగా అనువాదం చేయాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అనువాదకులు వాళ్ళు రెండు భాషలలోనూ ఇటు మూల భాష అలాగే వాళ్ళ యొక్క మాతృభాష అలాగే అనువాదం చేయాలనుకున్న భాష రెండు భాషల్లోనూ వాళ్ళకి పట్టు ఉండాలి రెండు భాషలను వాళ్ళు అధ్యయనం చేసి ఉండాలి తర్వాత మూల రచయిత భావాన్ని దెబ్బతినకుండా ఉండాలి మూల రచయిత ఎలా అయితే రాశారో ఆ భావాన్ని యథాతథంగా చెప్పగలిగి ఉండాలి యథాతథంగా చెబుతూ తన మాతృభాషలో ఉన్నటువంటి పాఠకులకు అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలన్నారు నాన్నగారు అలాగే జాగ్రత్తలు తీసుకున్నారు తర్వాత ఇంకొకటి ప్రాచీన పద్య కావ్యాలని ప్రాచీన సాహిత్యాన్ని ఎక్కువగా అధ్యయనం చేయమని చెప్పేవారు ఎందుకంటే భాష మీద పట్టు కోసం అది కరెక్టా కాదా అని కాదు భాష మీద పట్టు రావాలంటే ప్రాచీన సాహిత్యాన్ని కొంతవరకు అధ్యయనం చేయమన్నారు రెండు భాషల్లో కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏంటంటే వైజ్ఞానిక భౌతికవాదం పుస్తకంలో ఒక చోట భూత్ అన్న మాట వచ్చింది భూత్ అని పెట్టారు ఎవరు రాహుల్జీ మరి దాన్ని భూతం అందామా దయ్యం అందామా భూతము దయ్యము అని పెట్టలేం కదా మరి దానికి ఏమర్థమై ఉంటుంది అంటే భౌతిక తత్వము లేక పదార్థము నాన్నగారు దానికి అది చెప్పింది అది అది భౌతిక తత్వాన్ని ఆయన భూత్ అన్న శబ్దంతో వాడారనమాట అట్లాగే ఆయన అంటే నాన్నగారి తెలుగుకు సంబంధించింది ఒకటి బుద్ధుడి కాలానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని అంటే ఆయన ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందని మనం భుజంగరావు గారి కృషిని చెప్పుకునే క్రమంలో ఇది చెప్తామన్నమాట అదేంటి బుద్ధుని అపని దర్శనికి నాక దర్శనికి నాకాబందీ కరే బుద్ధుని అపని దర్శనికి నాకాబందీ కరే అన్న శబ్దం ఉంది దాన్ని నాన్నగారు ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే ఇతని నాకాబందీ కరి అన్నమాట అంటే ఆయన ఆ వాక్యాన్ని ఎలా తీసుకున్నాడంటే బుద్ధుడు తన తత్వాన్ని ఎంత బలంగా ఎంత దృఢంగా ఎంత కఠినంగా ఆయన స్థిరీకరించారంటే అని వాడారు నాన్నగారు ఎంత బలంగా ఎంత కఠినంగా ఎంత గొప్పగా అంటే ఆ భాషలో ఉన్నటువంటి ఆ మాటని దీన్ని ఇతని నాకాబందీకరి అన్నటువంటి శబ్దాన్ని తెలుగు ప్రజలకు దగ్గర తేవటం కోసం అని చెప్పేసి నాన్నగారు ఇలా తీసుకున్నారన్నమాట స్థిరీకరించారంటే అని చెప్పి వాడటం అనేది జరిగింది ఆయన అలాగే మరొకటి ఏంటంటే ఈయన చెప్తారు రాహుల్జీ చాలా చోట్ల సంస్కృత శ్లోకాలు చెప్తారండి శ్లోకాలు ఇంకా చెలోక్తులు కూడా ఉంటాయి ఆయన ఎందుకంటే మధుపురిలో లిప్టిక్ అనేటువంటి ఒక కథ ఉంది దాంట్లో చాలా చెలోక్తులు అన్నమాట అంటే ధనిక వర్గం తాలూకు భేషజాలు వాళ్ళు వ్యవహరించే వ్యవహారము ఆ మహిళలు వ్యవహరించే వ్యవహారం దాని పట్ల ఆయన చాలా గొప్పగా రాశారనమాట అవి మనకు అనిపిస్తుంది విమర్శలుగా ఉండవు నిందలుగానో విమర్శలుగానో లేవు చాలా సహజంగా అనిపిస్తూ ఉంటాయి ఆయన రాసినవి వాటిని చెలోక్తులుగా ఉంటాయి మధ్య మధ్యలో ఆయన ఈ సంస్కృతానికి సంబంధించినటువంటి పద్యాలని రాస్తూ ఉంటారు తీసుకుంటూ వాటిని చెలోక్తిగా తీసుకుంటూ రాయటం అనేది జరిగిందనమాట ఎట్లాగంటే ఆయన నెయ్యి తినాలి అనుకుంటే నెయ్యి నువ్వు
అన్నం ఆకలిస్తూ ఉంటే అన్నమే తినాలని ఎందుకు అనుకుంటావు? నెయ్యి తినాలనుకో, నెయ్యితోటి అన్నం తినాలనుకో, పప్పు వేసుకొని. ఎందుకనంటే ఇంకా 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 ఈ జన్మ ఈ రోజుతో ఉంది, రేపటికి ఉంటుందో ఉండదో, ఇట్లాంటి భావం వచ్చేట్టుగా. అంటే ఇట్లాంటిది ఏదైతే తెలుగులో ఉందో దాన్ని ఆలూరు భుజంగా గారు తీసుకొని ఆ పదజాలానికి తగినట్టుగా రాశారనమాట. ఇప్పుడు దృష్టికి వికార్ అనే శబ్దం ఉంది, ఆ శబ్దాన్ని నాన్నగారు ఎలా చేశారు, దృష్టి పరివర్తన అని తీసుకున్నారు. ఇట్లా ప్రతిదీ కూడా అట్లాగూ తెలుగు పాఠకులకు దగ్గరగా చేయటం కోసం అని చెప్పేసి భుజంగరావు గారి కృషి, మొత్తం అనువాద కృషి జరిగిందండి. ఆయన్ని అనుసరించి ఆయన మార్గదర్శకత్వంలోనే కొంతవరకు నేను రాసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నానన్నమాట. అయితే ఇప్పుడు మరొక విషయం మీకు మీ ముందు నేను ఉంచాలనుకున్నది, ఒక 10 నిమిషాలు కంటిన్యూ చేయన. నాన్నగారు రాసినటువంటి రాహుల్జీ రచనలో 8 అని చెప్పుకున్నాం కదండి, అందులోంచి ప్రధానంగా చాలా గొప్పగా ఎక్కువగా కృషితో రాయవలసి వచ్చింది ఏంటంటే భారతీయ దర్శనం, ప్రాక్పశ్చిమ దర్శనాలు. రాహుల్జీ మనకు తెలుసు, రాహుల్జీ 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, దేవలి హజారీబాగ్ జైళ్ళలో ఉన్నారనమాట, 1942 ఆ ప్రాంతాల్లో జైల్లో ఉన్న కాలంలోనే ఆయన మొత్తం సాహిత్యాన్ని రాశారు రాహుల్జీ. ఆ టైంలో ఆయన అనుకున్నది ఏంటంటే మొత్తం సమాజ శాస్త్రాన్ని అలాగే సైన్స్ని మొత్తంగా కలిపేసేసి ఒక పుస్తకం రాయాలనుకున్నారు ఆయన 42 ఆ ప్రాంతాల్లో. అయితే ఒక్క పుస్తకంగా రాస్తే చాలా కష్టమవుతుంది, చాలా పెద్ద పుస్తకం అవుతుంది అని చెప్పి దాన్ని విభజించారు. అదేంటి, మానవ సమాజం ఒకటి, అలాగే అది విశ్వకి రూపురేఖ, ఇవి మీరు చూసే ఉంటారు. ఇవి తర్వాత ఇది దర్శన్ సైన్స్కి సంబంధించి, అలాగే లాస్ట్గా గతి తార్కిక భౌతికవాదాన్ని చెప్పేటండి, వైజ్ఞానిక భౌతికవాదంతో రాశారంట. నాలుగింటిని ఆయన రాయటం అనేది జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఎందుకని విషయాన్ని తీసుకోవటం జరిగిందంటే ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయన మధ్యాహ్నం పూట, అంటే మన భాష తప్ప వేరొక భాష లేకపోతే వేరొక ప్రాంతాలు లేకపోతే వేరొక దేశాల యొక్క సైన్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా మన యువకులకు అప్పటికి ఇంకా తెలియదు. అందుకని వాళ్ళకి తెలియపరచడం కోసం అని చెప్పి ఆయన ఏం చేసేవారంటే మధ్యాహ్నం పూట్ల 1-2 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఖైదీలు ఉంటారు కదండి, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని, యువకుల్ని ప్రధానంగా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఈ దర్శన్ దిగ్దర్శన్ పుస్తకంలో ఉన్నటువంటి అనేక అంశాల గురించి చెప్పేవారనమాట. ఆ చెప్పినటువంటి అంశాలని ఆయన ప్రధానంగా ఈ పుస్తకంలో రాశారు. ఇది 1000 పేజీల పుస్తకం అండి దర్శన్ దిగ్దర్శన్. దానిని నాన్నగారు 2 భాగాలుగా రాశారు, తెలుగులోకి అనువాదం చేశారంట. ఒకటి భారతీయ దర్శనం, రెండవది ప్రాక్పశ్చిమ దర్శనాలు. అందులో మీకు ప్రధానంగా భారతీయ దర్శనంలో చార్వాకుడు గురించి మొదలుపెట్టి, బుద్ధుడి గురించి మొదలుపెట్టి, అనాత్మవాదం, బుద్ధుడి అనాత్మవాదం, తర్వాత పరమాణువాదం, చార్వాకుడు భౌతికవాదం, వీటన్నిటినీ, క్షణిక్యవాదం, వీటన్నిటినీ కూడా ఆయన ఇందులో చెప్పడం అనేది జరిగిందండి భారతీయ దర్శనంలో. అలాగే తర్వాత ప్రాక్పశ్చిమ దర్శనాల్లో కూడా యవన దర్శనాల నుంచి మొదలుపెట్టుకొని సోక్రటి దగ్గర నుంచి మొదలుపెట్టి సమస్త ప్రాక్పశ్చిమ ఇతర దేశాల యొక్క దర్శనాల గురించి కూడా ఇందులో చెప్పడం అనేది జరిగిందనమాట. ఈ రకంగా ఆయన రాశారు. అంటే రాహుల్జీ రాసినవేవి కూడా తన ఊహకి ఏదో తీసుకొని రాసినవి కాదు, ఈ దర్శనాలన్నీ కూడా ఆయన అధ్యయనం చేసి ఇతర యువకుల కోసం అని చెప్పి రాబోయే తరాని కోసం దృష్టిలో పెట్టుకొని ఆయన రాయటం అనేది జరిగిందనమాట. మరొక విషయం ఏంటంటే ఈ మధుపురి పుస్తకం గురించి ఒక 2 మాటలు చెప్తానండి. ఈ పుస్తకంలో నాన్నగారు బహురంగి మధుపురి, తర్వాత భాగోనహి దునియాకు బదులు, ఈ 2 పుస్తకాలని రాశారట. రాసి పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవటం అంటే అప్పుడు ఇప్పట్లాగా ఇంతటి పబ్లికేషన్స్ అవి లేవండి, స్వతంత్ర పబ్లికేషన్ పెట్టుకోవటం కూడా లేదు అప్పుడు. ఆయనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఆయనకున్న ఇబ్బందుల్లో ఆయన స్వతంత్రంగా వేసుకునే పరిస్థితి, ఎవరన్నా వేస్తామంటే ఇచ్చేసేవారు అనమాట. అట్లాగే మధుపురిని ఇచ్చారు, ఇప్పుడు మేము పుట్టకముందు, ఎప్పుడు 40 ఏళ్ల క్రితం. తర్వాత బాగోనే ఈ దునియాకు బదులు కూడా ఎవరికో ఇచ్చారట, వాళ్ళు వేస్తామన్నారట, అది వేయలేదు. మధుపురి మాత్రం, ఇది బహురంగి మధుపురి మాత్రం తర్వాత నాన్నగారు బాధపడుతూ ఉంటే నేను దీన్ని తెలుగులోకి రాయటం అనేది జరిగింది. ఇందులో ఒక అద్భుతం ఉంది, ఎందుకంటే చారిత్రక నవలలు ఎట్లా రాయాలి అన్న దాని మీద ఉదాహరణకి దీన్ని చెప్పుకోవచ్చండి. ఎట్లాగంటే మొదటి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో
హిమాలయ పర్వతాల్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఆ కొండల మీద అలాగే గంధం చక్కల తాలూకు సుగంధ వాయువులు అలాగే చల్లదనం అంతటి శీతల ప్రదేశాలు కమ్మని వాయువులు ఉన్న చోట గాలులు ఉన్న చోట బ్రిటిష్ వాళ్ళు తమ సైనికులకి ఇవ్వదలుచుకున్నారు సైనికుల్ని అక్కడ శిబిరాలను ఇవ్వదలుచుకున్నారు అన్నమాట అందుకని ఆ ప్రదేశం మొత్తాన్ని వాళ్ళు ఆక్రమించేసి అక్కడంతా కూడా సైనిక శిబిరాలను ఏర్పాటు చేశారు ఎంత దారుణమైన విషయం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు గిరిజన ప్రజలు ఆదివాసీ ప్రజలు వాళ్ళకి అంతగా చదువు రాదు ఏమీ తెలియదు గ్రామాలకి గ్రామాలండే బ్రిటిష్ సైనికులు ఏం చేశారంటే అక్కడ శిబిరాల్లో ఉత్తగా ఉండటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మహా అందగత్తెలు రూపవతులు అన్నమాట అక్కడ ఉన్న మహిళలు వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేశారు అవి ఈ మధుపూరి కథల్లో మనకి కనపడుతుంది అక్కడ ఉన్నట్టు అక్కడికి వచ్చినటువంటి జమీందారులు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినాక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత వచ్చినటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో జమీందారులు కానీ జాగీర్దారులు కానీ మరొకటి కానీ ధనిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిని అనుసరించారండి ఊళ్ళకు ఊళ్ళు నాశనమైపోయినాయి వాళ్ళ వృత్తికి చాలామంది మహిళలు వాళ్ళ వృత్తి వ్యభిచారాన్ని వాళ్ళ వృత్తిగా పెట్టుకునే దుస్థితికి వెళ్ళిపోయారండి వాళ్ళ అడవిలో పని చేసుకుంటూ అడవిలో ఏదో సాగు చేసుకుంటూ ఏదో పండు ఫలము తెచ్చుకొని బతికేటువంటి జాతులు అన్నమాట అవన్నీ పూర్తిగా ఒకటేమో మగవాళ్ళేమో సారయ్యో అదే గుడుంబాలో తయారు చేయటం ఆడవాళ్ళేమో వ్యభిచారం చేయటం దీనిగా పరిమితం అయిపోయారండి అది చాలా దుఃఖదాయకమైనటువంటి విషయం అనమాట ఆ జాతులు నిర్వీర్యమైనటువంటి జాతులు కనపడతాయి ఆ రెండో ప్రపంచం నన్ను తప్పుగా అనుకోకండి రెండో ప్రపంచ యుద్ధం ఆ టైంలోనే ఆ బ్రిటిష్ సైనికులు సుఖవ్యాధుల్ని తీసుకొచ్చి ఈ మహిళలకి వాళ్ళ మూలకంగా ఈ మహిళలకి ఏర్పడి వాళ్ళకి గొడ్రాళ్ళుగా అయిపోయి తర్వాత తరాలు కూడా లేకుండా అయిపోయినాయండి ఛిద్రమైన ఆ దారుణమైనటువంటి వాళ్ళ జీవితాల నరక కూపాలకు నెట్టివేసే చిత్ర వాళ్ళని ఛిద్రం చేసి అణిచివేసినటువంటి ఆ ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మధుపురిలో కథల రూపంలో రాశారనమాట ఇవి 21 కథలు ఉంటాయి ఇందులో అంటే చారిత్రక నవలలు చారిత్రక కథలు రాయటం అంత తేలిక కాదు ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క కథలో ఆయన ఏం చేశారంటే రాహుల్జీ ముందు నుంచి కూడా అంటే ఎట్లా ఒక లాల అనేటువంటి ఒక క్యారెక్టర్ తీసుకున్నారనుకోండి ఆ క్యారెక్టర్ని తీసుకుంటూ ఆ లాల ఎప్పుడు ఆ ప్రాంతానికి వచ్చాడు ఆ ప్రాంతంలో ఎప్పుడు స్థిరపడ్డాడు ఆ ప్రాంత పరిస్థితి ఏంటి ఆ ప్రాంతం ఎట్లా ఏర్పడింది అది ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏమిటి వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు ఎలా స్థిరపడ్డారు ఇట్లా తీసుకొని మొత్తం చరిత్రను ఆయన రాయటం అయిందండి అందుకని చారిత్రక కథలకు కానీ చారిత్రక నవలలకు కానీ రాహుల్జీ మించినటువంటి చరిత్రకారులు మరొకటి లేరని చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట అట్లాగే చివరగా ఇప్పటి యువతరానికైతే తప్పనిసరిగా రాహుల్ సంకృత్యాయన్ ఒక దిక్సూచి లాంటి వారు అని చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఆయన సాహిత్యాన్ని చదవటం కానీ ఇంకొక విషయం అండి మేరీ జీవన యాత్ర ఉంది కదా ఆ పుస్తకాన్ని నాన్నగారు చాలాసార్లు బాధపడ్డారండి ఏంటంటే మేరీ జీవన యాత్రను తెలుగులోకి రాలేదని మేరీ జీవన యాత్ర దాదాపుగా 5 భాగాలుగా ఉందండి అంటే కొన్ని వేల పేజీల గ్రంథం అనమాట అది మొత్తంగా కలిపితే అది తెలుగు కిరించలేకపోయాను అని చెప్పేసి లాస్ట్ దాకా నాన్నగారు బాధపడ్డారు అది కనుక చదివితే అంటే ఇతర భాషల్లోకి ఎంత వచ్చింది నాకు తెలియదు కానీ తెలుగులోకి మాత్రం ఇప్పటిదాకా ఎవరూ చేయలేదండి దాన్ని అది కనుక తెలుగులోకి వస్తే మొత్తం రాహుల్జీ టిబెట్ నేపాల్ ఆయన వెళ్ళిన ప్రాంతాలు హిమాలయ పర్వత సమస్తం మనకి కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది ఎండి దాకా అన్నమాట మొత్తం సాహిత్యం ఇట్లా ఇంకా రాహుల్జీ ఒక పెద్ద ప్రవాహం అండి ఒక పెద్ద మహాసముద్రం అండి ఆయనది నేను ఇప్పుడు ఒక ఏమిటో నీటి పొట్టిలో ఒక శాతం ఏమన్నా మీ ముందు నేను మాట్లాడగలిగానేమో ఎందుకంటే ఆయనది తీసుకుంటే చాలా పెద్ద ప్రవాహం దాని ఒక అద్భుతం అన్నమాట ఒక చరిత్ర ఒక అద్భుతం ఆయన మిగతా వక్తలు ఇప్పుడు రాబోయే వక్తలు కూడా చాలా విషయాలు ఆయన గురించి చెప్తూ ఉంటారు నేను ప్రధానంగా ఈ టాపిక్ తీసుకున్నా కాబట్టి ఈ విషయాలు మీకు విశదీకరించాలనేటువంటి ప్రయత్నం చేశాను అలాగే రేపటి తరానికి ఈయన దిక్సూచిగా ఉంటారని ఈయన సాహిత్యం ఉంటుందని అట్లాగే రాహుల్ సాంస్కృతిక సమాఖ్యవాలు చేస్తున్నటువంటి ఈ ప్రయోగం ఏదైతే ఉందో ఈ సదస్సులు నిర్వహించేది ఏదైతే ఉందో రాహుల్ సాంకృత్యాయన సాహిత్యాన్ని 10 మందికి చెప్పే ఈ విధానం ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప విధానం అండి ఇది యువతరానికి ఎక్కువగా బాసటగా నిలుస్తుందని నేను బలంగా నమ్ముతూ విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములండి